367 క్రితం సముద్రంలో మురిగిపోయిన ఓ ఓడ తాజాగా బయటపడింది. అది కూడా భారీ నిధితో. 1656లో స్పానిష్ దేశానికి చెందిన ఓడ క్యూబా నుంచి సెవిలేకు వెళ్తోంది. ఈ క్రమంలో బహమాస్టోని లిటిల్ బహమా బ్యాంక్ సమీపంలో ఓ బండరాయిని ఢీకొని అరగంటలో ఈ ఓడ మునిగిపోయింది. ఓడలో భారీ మొత్తంలో నిధుంది. ఈ నిధిలో కొంత భాగం సముద్రంలో కనుగొన్నారు. 891 టన్నుల బరువైన ఈ ఓడలో 650 మంది ప్రయాణికులు ఉండగా అందులో 45 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఈ నౌకలో 3.5 మిలియన్ల నిధి ముక్కలుగా విడిపోయింది. వీటిలో 1656, 1990 ప్రారంభం మధ్య ఈ ముక్కలు మాత్రమే కనుగొన్నారు. ఎలన్ ఎక్స్ప్లోరేషన్ వ్యవస్థాపకుడు కార్లా ఎలెన్ ఫ్యాక్స్ న్యూస్ డిజిటల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నౌక నిధి గురించి పలు విషయాలను పంచుకున్నారు. జూలై 2020లో వాకర్స్కే ఐలాండ్ సమీపంలో విలువైన కళాఖండాల కోసం వెతకడం ప్రారంభించినట్లు కార్ల్ ఎలెన్ చెప్పుకొచ్చారు. ఇందుకు హై రిజల్యూషన్ మాగ్నోమీటర్లు, జీపీఎస్, మెటల్ డిటెక్టర్లను ఉపయోగించారట. కార్లా ఎలెన్ ఓడను వెతకగా పచ్చ, నీలమణి, ఫిరంగి వంటి రత్నాలు, 3000 వెండి నాణాలు, 25 బంగారు నాణాలు దొరికాయని తెలిపారు. చైనీస్ పింగాణి, ఇనుప గొలుసులు కూడా దొరికాయి. వెండి కత్తి హ్యాండిల్ కూడా దొరికింది. 4 లాకెట్లు, మతపరమైన చిహ్నాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. 887 గ్రాముల బంగారు గొలుసు కూడా లభించింది. ఈ కళాఖండాల ద్వారా ఆ సమయంలో మనిషి ధరించే ఉపయోగించే వస్తువుల గురించి తెలుస్తుందని ఎలెన్ ఎక్స్ప్లోరేషన్కు చెందిన ఆర్కియాలజిస్ట్ జిమ్ సింక్లయర్ చెప్పారు.